హలో అండి, అందరికీ నమస్కారం. మా మహబూబాబాద్లో రామాలయం టెంపుల్లో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమాలలో పాల్గొనడం జరిగిందండి. ఈరోజు వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అయిపోయిన మరుసటి రోజు చక్రస్నానం ఉంటుంది. అండ్ 5 రోజుల పాటు కూడా హోమాలు, అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయండి. మొదటగా వచ్చేసి రాముల వారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది, మరుసటి నాడు చక్రస్నానం ఉంటుంది. తర్వాతకి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, మరుసటి రోజు చక్రస్నానం ఉంటుంది. 2 సార్లు ఉంటుందండి చక్రస్నానం. ఇప్పుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అయిపోయిన తెల్లారి చక్రస్నానంలో పాల్గొనడం జరిగింది. ఇంకా చక్రస్నానం అంతా అయిపోయిన తర్వాతకి పూర్ణాహుతి కూడా ఉంటుంది. అవన్నీ కూడా మీరు ఇప్పుడు ఈ వీడియో వాక్యం
ఈ గులాల్ ఉంటుంది కదండి ఇక్కడ రెండు చేతులకి అద్దుతారన్నమాట అది భుజాలకు రాసుకున్న వాళ్ళు తప్పనిసరిగా చక్ర స్నానంలో పాల్గొనాల్సింది నన్న ఒక వీడియో వినగు రోకలతో గులాలైతే రాశారు కదండి అప్పుడు భుజాలకి రాసుకున్న తర్వాతకి బయటికి వచ్చేసి గులాలు అందరూ పూసుకుంటారన్నమాట ఒకరికొకరు తర్వాతకి మనం ఒంటి మీద చీర జుట్టు అంతా తడుపుకున్న తర్వాతకి చక్ర స్నానం అనేది చేపిస్తారండి అదే జరుగుతుంది ఇప్పుడు ఎన్ని జన్మల పుణ్యమో మీకిన్ని సేవలు చేయగా సేవలు చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా
బ్యాక్ సైడ్ వచ్చేసి పైకి ఎక్కేసి అయ్యగారు వారు అక్కడ గోపురం ఉంటుంది కదండి అక్కడ జలం తోటి అభిషేకం గట్ల చేసి ఆ నీళ్ళన్నీ మనకి నెత్తి మీద చల్లుతూ ఉంటారు తర్వాతకి వచ్చేసి పై నుంచి చాక్లెట్లన్నీ విసిరేస్తారండి కింద ఉన్న మనం అందరం పట్టుకొని అవి ప్రసాదంగా భావించి తీసుకోవాలన్నమాట ఎవరికి ఎక్కువ ఎన్ని దొరికాయనేసి అలా అనుకుంటూ ఆ ప్రసాదాన్ని స్వీకరించాము
తర్వాతకి లేడీస్ అంతా ఒక గ్రూప్ ఫోటో అండ్ జెంట్స్ అంతా ఒక గ్రూప్ ఫోటో దిగాము. ఇప్పుడు వచ్చిన బ్యాచ్ అంతా కూడా ప్రతిరోజు బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటూ ఉన్నామండి. అండ్ 5 రోజుల పాటు జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలు కూడా అన్నీ చాలా ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చేశారు. చాలా చక్కగా బ్రహ్మాండంగా అన్నీ పూర్తయ్యాయి. ఆ వీడియో కూడా ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది. అది కూడా ఒకసారి లింక్ అనేది షేర్ చేస్తాను మీకు. ప్రతిరోజు కూడా హోమాలు అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయండి ఈ బ్రహ్మోత్సవాల్లో. రాముల వారి కళ్యాణం ఉంటుంది, అప్పుడు తెల్లారి చక్ర స్నానం ఉంటుంది, తర్వాతకి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఉంటుంది, మరుసటి రోజు చక్ర స్నానం, అంటే ఇదేనండి ఈరోజు జరిగేది. ఇలా కార్యక్రమాలన్నీ కూడా ఉంటూ ఉన్నాయన్నమాట మా మహబూబాబాద్ రామాలయం టెంపుల్లో. అండ్ అందరికి కూడా మన ఛానల్లో చూసే ఉంటారు రామ మందిరం నియర్ బై రైల్వే స్టేషన్ మహబూబాబాద్. అండ్ తప్పకుండా మహబూబాబాద్ ఎవరైనా వస్తే ఒక్కసారి అయితే విజిట్ చేయండి. 2 ధ్వజస్తంభాలు ఉంటాయండి, ఒకటి రాముల వారి టెంపుల్ ఉంటుంది అక్కడ ఒక ధ్వజస్తంభం, పక్కన వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ ఉంటుంది అక్కడ ఒక ధ్వజస్తంభం, రెండు కూడా ఒకటే ఆవరణంలో ఉంటాయన్నమాట. చక్ర స్నానం ఇలా ఉంటుందండి, చాలా మందికి అయితే తెలియదు అనుకుంటున్నాను. ఈ వీడియో చూసైతే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, ఒకళ్ళకి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాగే మోర్ వీడియోస్ అండ్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇంకా అందరం కూడా తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వెళ్ళామన్నమాట. అండ్ ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వీడియో కోసం తప్పకుండా వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే అందరికంటే ముందుగా ఈ వీడియో అనేది మీకు త్వరగా రీచ్ అవుతుందన్నమాట. అండ్ మోర్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.